డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యాక్టర్ నవదీప్ ఈడి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్ ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే నవదీప్ కు ఇటివల ఈడి అధికారులు షాక్ ఇస్తూ నోటీసులు జారీ చేశారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారుల కేసు ఆధారంగా నోటీసులు జారీ చేశారు ఈడి అధికారులు. రైట్ ఇక డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యాక్టర్ నవదీప్ ఈడి విచారణకు హాజరయ్యారు. ప్రెజెంట్ విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత చెప్పండి, ప్రెజెంట్ విచారణ కొనసాగుతుంది, ఈ విచారణ తర్వాత చాలా మంది పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎస్, మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి అయితే నవదీప్కి అక్టోబర్ 10వ తేదీన ఈడీ ఆఫీస్కి విచారణకి రావాలి అని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం అయితే మాత్రము ఈడీ ఆఫీస్కి విచారణ నేపథ్యంలోనే నవదీప్ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి కీలకంగా మొదటి నుంచి హీరో నవదీప్ పేరు వినిపిస్తున్నప్పటికీ తను ఎక్కడ నాకు సంబంధం లేదు అంటూ చెప్పేసి చెప్తున్న విషయం చూస్తున్నామైతే దీనికి సంబంధించి అటు ఈడీ అధికారులు కావచ్చు లేకపోతే నార్కోటిక్ అధికారులు కావచ్చు పూర్తిగా అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని. ఎందుకంటే 2017లో డ్రగ్స్ కేసుకి సంబంధించి అయితే మాత్రం 2 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈడీ విచారణకైతే మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఇది 3వ సారి అనేది చెప్పుకోవచ్చు. ఈ కేసుకి సంబంధించి మొదటి నోటీస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలుకి హీరో నవదీప్ వస్తారా రాలా అనేది మాత్రం ఒక క్లారిటీ లేకపోగా కొంతసేపటి క్రితమే హీరో నవదీప్ అయితే మాత్రం ఇదే ఈడీ కార్యాలయానికి విచారణ నేపథ్యం వచ్చారు. అదేవిధంగా ఇదే బిల్డింగ్లో విచారణ కూడా కొనసాగుతుంది. ఎందుకనంటే తనకి నైజీరియన్లతో సంబంధం ఉంది అని చెప్పేసి వచ్చినటువంటి ఆరోపణల మీద అయితే మాత్రం పూర్తిగా ఈడీ అధికారులు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రామచందర్ ఉన్నారో తనకి, అదేవిధంగా హీరో నవదీప్కి కొంత గత కొన్ని 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్లుగా గతంలోనే హీరో నవదీపే ఒప్పుకున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రము పరిచయాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి తను పూర్తిగా చెప్తున్న పరిస్థితి. కానీ తను చెప్పిన వివరాల ప్రకారం అయితే మాత్రము గతంలో కొన్ని పార్టీలకు అతను అటెండ్ అయినట్లుగా కూడా, అంటే ఈ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తను అంగీకరించినట్లే తెలుస్తుంది. ఎందుకంటే నాకు రామచందర్తో పరిచయాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని పార్టీస్కి అటెండ్ అయ్యేవన్నీ అనే విధంగా చెప్పే విధంగా అయితే మాత్రము తన చెప్పిన విషయాలు అయితే ఉన్నాయి. దాని మీద అయితే మాత్రం పూర్తిగా విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు నైజీరియన్లు ఈ కేసుకి సంబంధించి ఉన్నారు కాబట్టి వారితో పాటు నవదీప్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అంతేకాకుండా ఈ డ్రగ్స్ కీలకంగా అంటే కొకైన్ కావచ్చు, మరి ఇతర డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇతర డ్రగ్స్ గురించి అసలు ఎన్ని పార్టీలకి హైదరాబాద్లో ఎన్ని పార్టీలు నిర్వహించారు, ఎన్ని పార్టీలకి తను అటెండ్ అయ్యాడు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల వాళ్ళతో తనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ రాష్ట్రాల నుంచి తనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎందుకంటే కొకైన్ కావచ్చు లేకపోతే ఏ ఇతర డ్రగ్స్ అయినా సరే అమ్మిన క్రయ విక్రయాలు చేసినప్పుడు కొంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎంత లావాదేవీలు వచ్చాయి, అదేవిధంగా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అని చెప్పి తన బ్యాంక్ అకౌంట్స్ని స్టేట్మెంట్స్ని అదేవిధంగా తన డాక్యుమెంట్స్ని కూడా ఇప్పటికే నార్కోటిక్ అధికారులు అయితే గతంలో చెప్పి ఏ విధంగా అయితే తన బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పేసి ఈడీ అధికారులు అయితే మాత్రము దీనికి సంబంధించి చెప్పారు. దానికి సంబంధించి అయితే ఈడీ అధికారులు పూర్తిగా తన బ్యాంక్ స్టేట్మెంట్ని అవన్నిటిని కూడా పరిశీలిస్తున్న విషయం తెలుస్తుంది. అదేవిధంగా కొంతవరకు నగదు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా కీలకంగా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నవదీప్ అకౌంట్తో పాటు నైజీరియాలతో ఉన్న పరిచయాలపై కూడా కూపిలాగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కేసుకి కీలకంగా నైజీరియన్లు ఉన్నారు. ఏదైతే నవదీప్ డ్రగ్స్ పార్టీకి అటెండ్ అవుతారో ఆ పార్టీలకు సంబంధించి కీలకంగా ఆ మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన అటు గ్రాఫిక్స్ వాళ్ళు కావచ్చు లేదు అని అంటే మూవీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు కీలక వ్యక్తి ఈ డ్రగ్స్ పార్టీకి అటెండ్ అవుతున్నట్లు కీలకంగా తెలుస్తుంది. సుజాత, అప్పుడే డ్రగ్స్ కు సంబంధించి అంతకు ముందే కూడా కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినప్పుడే నవదీప్ పేరు కూడా బయటకు వచ్చింది. ఎస్, అప్పుడు విచారించినప్పుడు నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో తానే స్వయంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే తను ఎప్పుడైతే తన పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డ్రగ్ ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వారితో ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారనే విషయాలు ఏమైనా తెలిసాయా? యా, ఎగ్జాక్ట్లీ. హీరో నవదీప్ పేరు అనేది మాదాపూర్ డ్రగ్స్ కేసులో మాత్రమే కాదు గతంలో అనేక ఆరోపణలు అయితే మాత్రము డ్రగ్స్కి సంబంధించి వచ్చాయి. దాంట్లో కలహర్ రెడ్డి కావచ్చు లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖుల పేర్లు కూడా వచ్చాయి. ఆ టైంలో కూడా నవదీప్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఖండించారు. కానీ ఇప్పుడైతే మాత్రము హీరో నవదీప్కి సంబంధించి పూర్తి ఆధారాలతో అటు నార్కోటిక్ అధికారులు కావచ్చు ఈడీకి అయితే మాత్రము సమాచారం ఇచ్చారు. దీనిలో భాగంగానే ఈరోజు విచారణ చేస్తున్నారు కాబట్టి గతంలో తాను
తీసుకుంటున్నట్లుగా అంగీకరించినప్పటికీ దానిని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా నేను గతంలో తీసుకున్నాను ఇప్పుడు తీసుకోవడం లేదు అదే విధంగా డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి క్రయ విక్రయాలకు సంబంధించి నాకు ఎలాంటి విధంగా ఇప్పుడైతే పరిచయాలు లేవు వాళ్ళతో నేను టచ్ లో కూడా లేను అని చెప్తున్నారు ఎందుకంటే రామచందర్ కీలకంగా అనేక పార్టీలు నిర్వహించే వాళ్ళు డ్రగ్స్ కి సంబంధించి తను పూర్తిగా నైజీరియన్ల కావచ్చు మరి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతో వీళ్ళకి పరిచయాలు ఉన్నట్లుగా డ్రగ్స్ పెట్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే హీరో నవదీప్ ఇప్పుడు నాకు ఎలాంటి పరిచయాలు లేవని చెప్పి పూర్తిగా ఖండిస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే గతంలో తాను తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారు కానీ గతం కేసులకు సంబంధించి అయితే మాత్రం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 2017 కి సంబంధించి కేసు ఏవైతే ఉన్నాయో తన పేరు ఉన్నప్పటికీ తను నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి తను పూర్తిగా ఖండిస్తున్నారు కానీ ఇప్పుడు మాత్రమే తనకు ఒక ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇతనితో పాటు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు ఇతర ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సర్కిల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా ఎవరెవరు ఈ పార్టీస్ అటెండ్ అవుతున్నారు అనే దాని మీద ఎంత లావాదేవీలు చేశారు ఎంత బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగాయి అసలుకి నగదుగా ఏమైనా వచ్చిందా ఇప్పటి వరకు ఎంత కొకైన్ కావచ్చు మరి ఇతర డ్రగ్స్ ని సరఫరా చేశారు అనే కోణంలో అయితే మాత్రం పూర్తిగా కూపి లాగుతున్నారనే చెప్పుకోవచ్చు ఆల్రెడీ నవదీప్ పట్టుబడిన తర్వాత కూడా విచారణ ఎదుర్కొన్నారు మరి ఈ విచారణలో ఇంతకు ముందే అంటే నవదీప్ వేరే వాళ్ళకి సప్లై చేస్తున్నారా లేకపోతే డ్రగ్స్ లేకపోతే నవదీప్ కే వేరే వాళ్ళు సప్లై చేస్తున్నారా అనే విషయాలు ఏమైనా బయటికి తెలుసా హీరో నవదీప్ అయితే మాత్రమే తను డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా మరికొంతమందికి డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి కానీ ఈ ఆరోపణల నేపథ్యంలోనే హీరో నవదీప్ తో పాటు తన సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ కావచ్చు అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళకి ఏమైనా సరే డ్రగ్స్ అనేది సరఫరా చేస్తున్నారా డ్రగ్స్ పెడ్లర్స్ ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో అయితే మాత్రము ఈడీ విచారిస్తుంది ఎందుకనంటే గతంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో చాలా మంది ఎక్కువగా మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారట కలహరెడ్డి కావచ్చు కొంతమంది ఉన్నటువంటి ఎవరైతే సినీ నిర్మాత వెంకట్ కావచ్చు ఇలా బాలాజీ వీళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళతోనే ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు కీలకంగా అందుతుంది ఎందుకంటే గతంలో ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ ఈ మాధవపూర్ డ్రగ్స్ విషయంలో అయితే మాత్రం పార్టీ నిర్వహించడం వీళ్ళు పార్టీ నిర్వహించిన అనంతరం అయితే మాత్రము ఇందులో నవదీప్ పేరు ఉంది నవదీప్ నేను కానే కాదు అనని ఖండించినప్పటికీ ఈ రోజు అయితే మాత్రము ఖచ్చితంగా నవదీపే ఒక విధంగా అంగీకరించారని చెప్పుకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కొంతమంది తన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు బయటపరిచే ఎందుకంటే కొన్ని పబ్స్ ని కూడా నవదీప్ గతంలో నడిపినటువంటి పరిస్థితి చూసాము అక్కడ ఏమైనా సరే ఆ పబ్స్ కి సంబంధించి ఏమైనా డ్రగ్స్ అనేది సరఫరా చేశారా అనే కోణంలో కూడా అధికారులు అయితే మాత్రం పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది సుజాత అలాగే ఇప్పటి వరకు డ్రగ్స్ కేసుకు సంబంధించి దాదాపు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు మెయిన్ గా ఇందులో రామచందర్ అండ్ నవదీప్ పేరుగా వినిపిస్తుంది మరి మిగిలిన వారిని కూడా విచారిస్తున్నారా వీరితో పాటు ఇంకొంతమంది ఎవరైనా బయటపడే అవకాశం ఉందా లేకపోతే ఈ మిగిలిన వాళ్ళు కూడా వారి పేర్లు ఏమైనా చెప్పే అవకాశం ఉందా యా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నవదీప్ ని విచారిస్తున్నారు కాబట్టి నవదీప్ కి ఒక ఉచ్చు బిగుసుకుందనే చెప్పుకోవాలి ఈ పార్టీకి డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎవరెవరు వచ్చారు అసలు ఈ డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు అనేది పూర్తిగా నవదీప్ ని విచారిస్తారు కాబట్టి తనతో పాటు ఎవరు తీసుకున్నారు అనేది అయితే మాత్రం నవదీప్ చెప్పే అవకాశం ఉంటుంది సినీ నిర్మాత వెంకట్ కావచ్చు అదేవిధంగా ప్రధానంగా రామ్ చందర్ అయితే మాత్రం చాలా పార్టీస్ నిర్వహించి చాలా మంది ప్రముఖులకి అటు రాజకీయాలకి సంబంధించి వ్యాపార రంగాలకి సంబంధించి అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలువురికి డ్రగ్స్ ని అంది సరఫరా చేస్తున్నట్లయితే కీలకంగా సమాచారం వస్తుంది కేసు మొత్తానికి అయితే మాత్రము రామచందర్ అనేది కీలకంగా ఉన్నాడు తర్వాత హీరో నవదీప్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే రామచందర్ ని విచారించిన నేపథ్యంలోనే పూర్తిగా తను నవదీప్ పేరుని అయితే మాత్రము చెప్పడం ద్వారా ప్రముఖంగా ఈ కేసుకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రము ఒక్కొక్క విధంగా వీళ్ళైతే మాత్రం విచారిస్తున్నారు అసలు ఈ కేసుకి సంబంధించి నవదీప్ తో పాటు తన ఫ్రెండ్స్ కానీ లేకపోతే అసలు ఎవరెవరు పార్టీస్ కి ఎక్కువగా ఎందుకంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించి తనకి పరిచయాలు ఉంటాయి అదేవిధంగా పబ్స్ కూడా కొన్నిటికి సంబంధించి తనకి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పబ్స్ లో కానీ ఎక్కడెక్కడైనా ఎవరైనా తీసుకున్నారా లేకపోతే ఎవరెవరు తీసుకున్నారా అనే దాని మీద నెక్స్ట్ ఎవరికి నోటీసులు జారీ చేయాలి అనేది ఈ రోజు విచారించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది రైట్ థ్యాంక్ యూ సుజాత